స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు తిరిగి స్వాగతము. అయితే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుంటున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే మనం తెలుసుకున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన పర్సనల్ లైఫ్లోను మన ప్రొఫెషనల్ లైఫ్ రెండు లైఫ్స్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుతున్నాము, దాని తర్వాత కొంచెం మనం పర్సనల్ లైఫ్లో ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి అది కూడా మాట్లాడుకుందాము. అయితే ఈ మధ్యలో కంపెనీస్ చాలా ఎంఫసిస్ కమ్యూనికేషన్ స్కిల్ మీద పెడుతున్నారు. ఎందుకు అది? ఎందుకంటే కంపెనీస్ వాంట్ టు ఎర్న్ ప్రాఫిట్స్. టీమ్ వర్క్ అయితేనే ప్రాఫిట్ సరిగా వస్తాయి. ఆ టీమ్ వర్క్ సరిగా అవ్వాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉండాలి. అయితే వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ పీపుల్ హూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే ఇది మీకు ఎందుకు అవసరము? మీకు ఎందుకు అవసరం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ జాబ్, మీకు ఒక జాబ్ దొరకాలంటే, మంచి జాబ్ మంచి కంపెనీలో జాబ్ దొరకాలంటే మీ కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉండాలి. అది వన్. సెకండ్లీ, జాబ్ వచ్చేసిన తర్వాత మీరు ఒక మేనేజరియల్ పొజిషన్లో ఉన్నారనుకోండి, కాకపోతే మేనేజర్ పొజిషన్లో లేకపోయినా మీరు ఒక వర్కింగ్ ఇన్ ఎ టీమ్, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గెట్ ది వర్క్ డన్ ఫ్రమ్ అదర్స్. ఇతరులతో పని చేపించుకోవాలంటే కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉండకపోతే మీరు ఒక మాట చెప్తారు, ఇతరైన ఒక మాట అర్థం చేసుకుంటారు, మరి పని సరిగా అవ్వదు, అండ్ యూ కెనాట్ అచీవ్ యువర్ ఆబ్జెక్టివ్. అందుకే జాబ్ దొరికిన తర్వాత కూడా మన పని చేపించుకోవాలంటే కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉండాలి. మనం ఎవరినైనా పని చెప్తున్నామో వాళ్ళకి అర్థం అయిందా అవ్వలేదా, వాళ్ళు ఏమో ఒక మనతోనే ఒక ఎక్స్ప్లెనేషన్ సీక్ చేసుకుంటే మనకు అది అర్థం అవ్వాలంటే కూడా మన కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉండాలి. అందుకు కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఒక లీడర్షిప్ పొజిషన్లో మనం పోవాలంటే, ఒక మేనేజరియల్ పొజిషన్లో మనం వెళ్ళాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ ఇంతకుముందు మాట్లాడుకుందాం అనుకుంటా, అది రీసెర్చ్ హ్యాస్ ప్రూవెన్ దట్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ నాలెడ్జ్ ద థింగ్ విచ్ టేక్స్ పీపుల్ టు గ్రేటర్ హైట్స్, అంటే మీకు ప్రమోషన్లో ఇంపార్టెంట్ అయ్యేది మీ టెక్నికల్ నాలెడ్జ్ తప్ప, ద వే యూ ఇంటరాక్ట్ విత్ యువర్ టీమ్ మెంబర్స్, మీ టీమ్ మీ యొక్క ఆర్గనైజేషన్లో మీరు ఎలా ఇంటరాక్ట్ చేస్తారు, A70 రిలేషన్షిప్ వాళ్ళతో షేర్ చేస్తారు, దాని మీద పట్టి మీ గ్రోత్ ఉంటుంది. అయితే ఒక మనం లీడర్షిప్ పొజిషన్లో వెళ్ళాలంటే, ఒక మేనేజర్ అవ్వాలంటే కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండాలి. దీని తప్ప మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ దొరకడం ఈ మధ్యలో కష్టం కాదు, కానీ మన మంచి జాబ్ దొరికిన ఆ జాబ్ని మనం సరిగా పెట్టుకోవాలంటే, ఆ జాబ్లో కంటిన్యూ చేయాలంటే కూడా మన కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. మనం ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తారో దాని మీద బట్టి ఇంటర్వ్యూయర్ మనకు సెలెక్ట్ అయినా రిజెక్ట్ అయినా చేస్తాడు. ఇఫ్ ద ఇంటర్వ్యూయర్ సెలెక్ట్స్ అస్, ఇఫ్ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఆన్ ద జాబ్, అప్పుడు మనం జాబ్ లూజ్ చేసేస్తాము. అయితే కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉంటే మనము మన దొరికిన జాబ్ని సరిగ్గా పాటించుకొని ఫాలోఅప్ చేసుకోవచ్చు. అందుకొరకే మన ప్రొఫెషనల్ లైఫ్లో కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది విత్ ఇన్ ది ఆర్గనైజేషన్, కాకపోతే ఇతరులతో, వేరే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ ఉన్నారు, లేకపోతే క్లయింట్స్ ఆర్ సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం కమ్యూనికేట్ చేయాలంటే మన కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా ఉండాలి. ఒక చిన్న మిస్టేక్ వల్ల ద కంపెనీ మే సఫర్ బిగ్ లాసెస్ అండ్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ ఆన్ యూ ఇఫ్ యూ కమ్యూనికేట్ రాంగ్లీ ఆర్ ఇఫ్ యూ కమ్యూనికేట్ ఇంప్రాపర్లీ. అయితే మనం కస్టమర్ రిలేషన్షిప్ సరిగా మెయింటైన్ చేసుకోవాలంటే, క్లయింట్ సప్లయర్ రిలేషన్షిప్ సరిగా మెయింటైన్ చేసుకోవాలంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉండాలి. ఇది ఒక ప్రొఫెషనల్ లైఫ్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమని ఇలా తెలుసుకున్నాము. కాకపోతే మన పర్సనల్ లైఫ్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన పర్సనల్ లైఫ్ అనేది దట్ ఫార్మ్స్ ది మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, 8 అవర్స్ మీరు పని చేస్తూ ఉంటారు, 16 అవర్స్ మీరు మీ పర్సనల్ లైఫే. అయితే కమ్యూనికేషన్ స్కిల్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అంతే, దానికన్నా ఎక్కువగా కొంచెం మీ పర్సనల్ లైఫ్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్ రిలేషన్స్ ఉన్నాయి, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళతో మన రిలేషన్షిప్ సరిగ్గా ఉండాలంటే మన కమ్యూనికేషన్ వాళ్ళతో సరిగ్గా ఉండాలి. కమ్యూనికేషన్ అనేది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే సరిగ్గా మాట్లాడుతున్నారా అని కాదు, మనం ఎలా మాట్లాడుతున్నాము, ద స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్, మనం కమ్యూనికేట్ చేస్తే ఇతరులు మనల్ని అర్థం చేసుకుంటున్నారా చేసుకోలేకపోతున్నారా, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నది, మన టోన్ ఎలా ఉన్నది, అన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకి వస్తాయి.
మనం ఎలా కమ్యూనికేట్ చేస్తామో దాన్ని బట్టి మన రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి, ఎస్టాబ్లిష్ అవుతాయి, మరి డెవలప్ అవుతాయి. అయితే ఇఫ్ ఐఎమ్ ఎ గుడ్ కమ్యూనికేటర్, మై ఫ్యామిలీ మెంబర్స్ మే ఇంటరాక్ట్ విత్ మీ వెరీ వెల్, ఇంకా దే మే లైక్ మీ అండ్ మై రిలేషన్షిప్ విత్ మై ఫ్యామిలీ విల్ బీ ప్రాస్పరింగ్ అండ్ గ్రోయింగ్. ఇఫ్ ఐఎమ్ ఎ బ్యాడ్ కమ్యూనికేటర్, మై రిలేషన్షిప్ విత్ మై ఫ్యామిలీ విల్ బీ సఫరింగ్. అలాగే రిలేటివ్స్లా, ఫ్రెండ్ సర్కిల్లా, సోషల్ లైఫ్లా మన కమ్యూనికేషన్ స్కిల్ని బట్టి మన రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి లేకపోతే పాడవుతాయి. అది కాకుండా ఇప్పుడు రిలేషన్షిప్ మీద బట్టి మన హ్యాపీనెస్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తే మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే, సాటిస్ఫైడ్గా ఉండాలంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అయితే ఒకవేళ హ్యాపీగా ఉండాలంటే, సాటిస్ఫైడ్గా ఉండాలంటే మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉండాలి. సిచ్యువేషన్ని బట్టి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు వినాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకొని ఉంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉంటాయి, మనం లైఫ్లో ఒక హ్యాపీగా లైఫ్ గడుపుకోవచ్చు. మనం కమ్యూనికేట్ చేస్తే ఆ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి. మనం కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉన్నదని ఎప్పుడు చెప్పుకోవచ్చు? మనం కమ్యూనికేట్ చేస్తే కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి. మనం కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ అయినని ఎప్పుడు చెప్పుకోవచ్చు? ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్ ది అండర్స్టాండింగ్ విచ్ డెవలప్స్ బిట్వీన్ ద టూ పీపుల్ హూ ఆర్ కమ్యూనికేటింగ్. ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటే ఎఫెక్టివ్ అనో సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ ఎప్పుడు అవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ సరిగా డెవలప్ అవ్వాలి. ఆ అండర్స్టాండింగ్ డెవలప్ అయితేనే ఆ కమ్యూనికేషన్ని మనం ఎఫెక్టివ్ అనో సక్సెస్ఫుల్గా అంటాము. ఆ అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వాలంటే ఇఫ్ వి సీ ఫ్రమ్ అవుట్ సైడ్ బోత్ ది పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్, ద స్పీకర్ యాజ్ వెల్ యాజ్ ది లిజనర్. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు రెస్పాన్సిబుల్గా కమ్యూనికేట్ చేస్తేనే ఆ అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వచ్చు. కాకపోతే మనం చూద్దాము వాట్ రోల్ యూ కెన్ ప్లే. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక స్పీకర్, ఒక సిచ్యువేషన్లో మీరు లిజనర్ అయి ఉంటారు, ఒక సిచ్యువేషన్లో మీరు ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు, ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు, ఆ సిచ్యువేషన్లో ఎవరు బాధ్యత తీసుకోవాలి ఆ కమ్యూనికేషన్ని ఎఫెక్టివ్ను సక్సెస్ఫుల్గా చేయాలని ఎవరు బాధ్యత తీసుకోవాలి, దాని గురించి మనం కొంచెం సేపు అయిన తర్వాత మాట్లాడుకుందాము. అయితే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ వన్ వేర్ ప్రాపర్ అండర్స్టాండింగ్ డెవలప్స్ బిట్వీన్ ద పీపుల్ దోజ్ హూ ఆర్ కమ్యూనికేటింగ్. ఇది మనం తెలుసుకుందాము. ఇప్పుడు వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏమున్నాయి దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాము. కమ్యూనికేషన్ మనం డిఫరెంట్ టైప్స్లా క్లాసిఫై చేయవచ్చు. వన్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ కమ్యూనికేషన్ ఈజ్ వీ కెన్ సే కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ వర్బల్ కమ్యూనికేషన్, ది అదర్ ఈజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏ కమ్యూనికేషన్లో వర్డ్స్ యూజ్ అవుతాయో దాన్ని మనం వర్బల్ కమ్యూనికేషన్ అంటాము. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏ కమ్యూనికేషన్లో అయితే వర్డ్స్ యూజ్ అవ్వవో దాన్ని మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ మనం వర్బల్ కమ్యూనికేషన్ చేస్తున్నాము. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇది ఒక వర్బల్ కమ్యూనికేషన్. కానీ ఇది వర్బల్ కమ్యూనికేషన్ ఏ కాదు, దీనిలో మనం కొంచెం నాన్ వర్బల్ కూడా ఉన్నాయి, నాన్ వర్బల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే ఐ కాంటాక్ట్, ఎక్స్ప్రెషన్, స్మైల్, వేవింగ్ ఆఫ్ హ్యాండ్స్, ఆల్ దీస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అయితే ఇన్ వన్ వే వీ కెన్ క్లాసిఫై కమ్యూనికేషన్ యాజ్ టూ టైప్స్, వర్బల్ అండ్ నాన్ వర్బల్. అయితే కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ రెండు కమ్యూనికేషన్ కూడా మనది ఇంప్రూవ్ అవ్వాలి. ఐ షుడ్ ఇంప్రూవ్ మై వర్బల్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ ఐ షుడ్ ఇంప్రూవ్ మై నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దీని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాము, దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము.